వెల్కమ్ టు సత్యా న్యూస్. నేను సుకీర్తి. ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ పి రామాంజులారెడ్డి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్. శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చిన శ్రీ సంతోషి మాత. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధికి తగ్గిన భక్తజనం. మహిళలకు చెత్త బుట్టలు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ దీరావత్ పున్నానాయక్. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని ఆరోపించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వంగపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. కొంపలి చెరువులో చేప పిల్లలను వదిలిన మునుగోడు జెడ్పీటీసీ సభ్యులు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక ఆహ్వానితులు నారబోయిన రవి ముదిరాజ్, ఎంపీపీ కర్ణాటి స్వామి యాదవ్.